బిగ్ బాస్ షో 37 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకొని 38వ ఎపిసోడ్లోకి ఎంటర్ కాబోతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో అక్కడక్కడ మాత్రమే ఎమోషనల్ డ్రామాస్ని పండించారు పార్టిసిపెంట్స్. అయినా కూడా బిగ్ బాస్ షో రేటింగ్ ముందుకు దూసుకెళ్తూనే ఉంది. పార్టిసిపెంట్స్కి మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళలో వాళ్ళకే కక్షలు పెంచుకునేలా చేశాడు మన బిగ్ బాస్. అయితే 38వ ఎపిసోడ్లో ఏదో ఒక సంచలనం చేస్తే గానీ షో ముందుకు వెళ్ళదని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం షోలోకి దొంగల్ని ఎంటర్ చేశారు. వాళ్ళందరూ ముసుగులు వేసుకొని అర్ధరాత్రి పూట వచ్చి దొరికిందల్లా దోచుకోవడం మొదలు పెట్టారు. ఇది చూస్తున్న పార్టిసిపెంట్స్ ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక కేకలు వేయడం మొదలు పెట్టారు. దొంగలు అడ్డొచ్చిన వారిని నెట్టుకుంటూ ఇంట్లో సామాన్లన్నీ బ్యాగ్స్ లో నింపుకోవడం మొదలు పెట్టారు. అయితే పార్టిసిపెంట్స్ అందరూ కలిసి దొంగల మీద దాడి చేసి వారి సామాన్లను కాపాడుకోవడం మొదలు పెట్టారు. కానీ దొంగలు వీళ్ళందరినీ కొట్టి సామాన్లు తీసుకొని పారిపోయారు. టీం వాళ్ళు పోరాడినా కూడా వాళ్ళ బారి నుంచి లగేజ్ కాపాడుకోలేకపోయారు. అందరూ ఏం చేయలేని పరిస్థితుల్లో కూర్చుండిపోయారు. ఈ గొడవలో చాలా మందికి దెబ్బలు తగలడం కూడా జరిగింది. అయితే ఇదంతా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ నుంచి ముమైత్ ఖాన్ గమనించడం పార్టిసిపెంట్స్ కి తెలియదు. అయితే ఇందులో టాస్క్ ఏంటంటే ఈ దొంగలు రావడం అంతా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్. కానీ ఇది తెలియని పార్టిసిపెంట్స్ వాళ్ళలో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ సీక్రెట్ టాస్క్ లో ఎవరైతే దొంగల బారి నుంచి వాళ్ళ లగేజ్ ని కాపాడుకోగలుగుతారో వాళ్ళు ఈ వీక్ ఎలిమినేషన్ లో ఉండరు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, బిగ్ బాస్ వాళ్ళకి తెలియకుండానే బిగ్ బాస్ హౌస్ లోకి దొంగల్ని పంపించి వాళ్ళ నుంచి వాళ్ళ సామాన్లు ఎక్కువగా ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి ఈ సీక్రెట్ టాస్క్ ని ఇచ్చారంట. మరి ఈ సీక్రెట్ టాస్క్ లో ఎవరు ఎంత సామాన్లు కాపాడుకొని సేఫ్ జోన్ లోకి వెళ్తారో మరో ఎపిసోడ్లో చూడాలి. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ భారత్ లైవ్.